नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। सुहृज्जुलंदरिकी नमस्कारं। धर्मव्याधोपाख्यानंलो मरोक अध्यायं, अध्याय 209। इंद्रो धर्म सूक्ष्म गुरिंचि विवरिस्तारु। मार्कंडेय उवाच धर्मव्याधस्तु निपुणं पुनरेव युधिष्ठिर विप्रसम् उवाचेदं सर्वधर्मभृतांबर। మార్కండేయుడు చెప్తున్నాడు, ఇది మార్కండేయుడి యొక్క బోధలో వస్తుంది యుధిష్ఠిరుడికి, అది చెప్తున్నాడు. ధర్మవ్యాధుడు చాలా నిపుణుడు ధర్మాల గురించి చెప్పడంలో యుధిష్ఠిర. ఆ విప్ర హర్షభుడికి అన్ని ధర్మాలు తెలిసిన వంటి ధర్మవ్యాధుడు ఇలాగ చక్కగా చెప్పడం మొదలుపెట్టాడు. వ్యాధవువాచ శృతి ప్రమాణో ధర్మో అయమితి వృద్ధానుశాసనం సూక్ష్మాగతిరి ధర్మస్య బహుశాఖ హేనంతిక. శృతి ప్రమాణో ధర్మం, ధర్మానికి ప్రమాణము వేదము. వేదం నుంచి వచ్చినటువంటి మహాభారతం కూడా ప్రమాణమే. భారతంలోను భాగవతంలోను రామాయణంలోను ఇటువంటి పురాణాలు ఎన్నింటిలోనూ కూడా వేదాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కడా లేదు. అంచేత ఈ పురాణాల్లో ఉంది కూడా వేదమే. అంచేత మీరు వేదాల చదవడానికి చెప్పడానికి అందరికీ అర్హత లేదు, కానీ భారతం భాగవతం ఇటువంటి చదవడానికి అందరికీ అర్హత ఉంది. ఇందులో చదువుకోవచ్చు, ప్రమాణం ఇందులో తీసుకోవచ్చు. అది పెద్దల యొక్క శాసనం ఏమిటంటే వేదమే ధర్మానికి ప్రమాణం అని. అలాగే ధర్మం యొక్క గతి సూక్ష్మము, అంత సులభంగా తెలుసుకోవడం, దానికి అనేక శాఖలు ఉన్నాయి, అది అనంతమైనది. ప్రాణాంతికే వివాహే చ వక్తవ్యమనృతం భవేత్, అనృతేన భవేత్ సత్యం, సత్యేన వా అనృతం భవేత్. ప్రాణాంతికే, ప్రాణహాని కాదు, ప్రాణం పోతోంది అన్నప్పుడే ప్రాణాంతికే అన్నాడు ఆయన. అంతేగాని ప్రాణహాని కొంచెం ఎవరో కోపం మన బెదిరించి చంపేస్తానని బెదిరిస్తే అబద్ధం చెప్పేసి అంటే కుదరదు. ప్రాణం అంతమైపోయే స్టేజ్ వచ్చేయాలి, అప్పుడు చెప్పాలి. వివాహే చ, వివాహాలలో అబద్ధం చెప్పచ్చు అన్నాడు. దీన్ని చాలామంది దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఆడపిల్లల గురించి, మగపిల్లల గురించి రెండు వైపుల నుంచి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అది ఎప్పటికీ మంచిది కాదు. అదే దీన్ని భారతంలో రతి సంప్రకాలి అన్నాడు. అంతేగాని వివాహం విషయంలో అనలేదు. వివాహం చెడిపోతోంది, కుదుర్చుకున్నది నిజం మీద చెప్పినటువంటి, నిజం మీద కూర్చున్నట్టు కుదిర్చినటువంటి వివాహం చెడిపోతోంది అంటే అప్పుడు అబద్ధం చెప్పచ్చు. కానీ వివాహం ముందులోనే మా అమ్మాయికి ఉన్నాయి ఉన్నాయి లేనివి చెప్పకూడదు, మా అమ్మాయికి ఇది లేదు అది లేదు అవి కూడా చెప్పకూడదు, ఉన్నది లేనిది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అది ఒకవేళ చెడిపోతోంది ఏదో చిన్న దాని మీద అంటే అప్పుడు అబద్ధం చెప్పచ్చు. ఇంకొక చోట అనుశాసనిక పర్వంలో చెప్పినట్టు రతి సంప్రకాలి, స్త్రీతో సంగమిస్తూ ఉన్నప్పుడు ఏమైనా స్త్రీ కనుక అలాంటప్పుడు పట్టుబట్టి ఏదో చేసినట్టయితే దానికి అబద్ధం అడచ్చని అప్పుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానానికి సత్యం వర్తించలేదు చెప్పారు. ఆ భాగవతంలో శుక్రాచార్యుడు ఆయన స్త్రీ లేనిదని చెప్పేశాడు. స్త్రీలకు ఏం చెప్పినా నష్టం లేదు అబద్ధమని, అలాగే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పాడు ముందే ధర్మవేదుడు సూక్ష్మాగతిర్హి ధర్మస్య, ధర్మం యొక్క గతి చాలా సూక్ష్మమైనది, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. వక్తవ్యం అనృతం భవేత్, అప్పుడు కనుక అబద్ధాలు చెప్పినట్టు పర్వాలేదు. ప్రాణాపాయం కలిగిన, ప్రాణాపాయం కాదు, ప్రాణాంతికే, ప్రాణం పోతుంది, దెబ్బలు తగిలే ఇంకప్పుడు ఇంకొక దెబ్బ పడిందంటే చచ్చిపోతారని అప్పుడు చెప్పాలంటే అబద్ధం చెప్పచ్చు. అలాగే వివాహం చెడిపోతూ అంటే, నిజం మీ కుదుర్చుకున్నటువంటి వివాహం చెడిపోతుంటే అప్పుడు ఏమైనా అబద్ధం చెప్ప, ఏదో కట్నం ఇస్తా అన్నారు మీరు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఇస్తారంటే చేసుకుంటే మేము చెప్పి తప్పకుండా ఇస్తానని ప్రమాణం చేసేటప్పుడు అబద్ధం ఆడచ్చు. నెలలో ఇస్తానని చెప్పచ్చు, అంటే మీరు నెలలో ఇవ్వకపోవచ్చు కానీ ఇవ్వాలి. నేను చెప్పి అబద్ధం ఆడమన్నారు కదా, నేను ఇస్తానని అబద్ధం ఆడానండి, అది కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి, సూక్ష్మము గతి. ఎందుకే చెప్తున్నాడు సూక్ష్మాగతిర్హి ధర్మస్య, ఇందులో వాదనకి అవకాశం లేదు. నేను ఇలాగ అబద్ధమైతే అది అబద్ధమైతే ఇది అబద్ధం కాదా, ఇది అబద్ధమైతే అది అబద్ధం కాదా, దాన్ని వితండవాదం అంటారు. చాలా సూక్ష్మము ధర్మవ్యాధి చెప్పాడు ఆయనే చెప్తున్నాడు ఇలాంటి చోట. అనృతేన భవేత్ సత్యం, సత్యేన అనృతం భవేత్.
ఒక్కోసారి అనృతం చెప్తే సత్యమైపోవచ్చు, సత్యం చెప్తే అనృతం అవ్వచ్చు. అంచేత ఇది చాలా జాగ్రత్తగా విషయం చెప్పాడు. ఇది దీన్నే బాగా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. ప్రాణాంతికే వివాహేచ వక్తవ్యం అనృతం భవేత్, అప్పుడు అబద్ధం చెప్పవచ్చు. అనృతేన భవేత్ సత్యం, సత్యేన అనృతం భవేత్. ఒకసారి సత్యం అబద్ధం కావచ్చు, అబద్ధం సత్యం కావచ్చు, మనకు చెప్పింది తెలియక. యద్భూత హితమత్యంతం తత్సత్యమితి ధారణ విపర్యయ కృతో అధర్మ పంచధర్మస్య సూక్ష్మతాం. భూతాలకు హితం కలిగించేది అది సత్యం కింద చెప్పిన లెక్కకు వస్తుంది. దానికి విపర్యయంగా అంటే భూతాలకి అహితంగా ఉండేది, చెడు చేసేది అసత్యం అవుతుంది. ఇలా పరిశీలన చేసినట్టయితే ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది, అంత సులభం కాదు అర్థం చేసుకోవడం. యత్కరోత్య శుభం కర్మ శుభం వా యది సత్తమా అవశ్యం తత్సమాప్నోతి పురుషో నాత్ర సంశయ. మనుషుడు శుభం చేస్తే శుభ ఫలితాలను పొందుతాడు, అశుభం చేస్తే అశుభ ఫలితాలను పొందుతాడు విద్వాంసుడా. అది అది అవశ్యం, అది అందులో ఎటువంటి సంతోషం లే, అటువంటి సందేహం లేదు. ఎవరి కర్మఫలాలని వాళ్ళు అనుభవించి తీరవలసిందే. అబద్ధం చెప్తే దాని ఫలితం ఉంటుంది, నిజం చెప్తే దాని ఫలితం ఉంటుంది. మనకు కావలసినప్పుడు రాదు, అది వచ్చినప్పుడు వస్తుంది. దానికి దశలు విదశలు సూక్ష్మ దశలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కడితే కానీ తెలియదు. విషమాంచ దశాం ప్రాప్త దేవాన్ గర్హతి వైభృశం ఆత్మన కర్మ దోషాన్ని నవిజానాత్య పండిత. ఏవైనా విషమైన పనులు జరిగినట్టయితే, మనకి ఇష్టం లేని జరిగినట్టయితే దేవాన్ గర్హతి వైభృశం. అమాయకులు పిచ్చివాళ్ళు చాలా బాగా తెలియని వాళ్ళు దేవుణ్ణి నిందిస్తారు, భగవంతుడిని నిందిస్తారు. ఆత్మన కర్మ దోషాన్ని నవిజానాత్య పండిత, పండితులు కాని వాళ్ళు తన యొక్క తను చేసిన దోషాన్ని తెలుసుకోలేరు. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను, నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు నాదేం తప్పు లేదండి, వాడు చాలా గొప్పగా ఉన్నాడు, ఎవరో తీయగా మాట్లాడితే వాడు మంచివాడు అయిపోతాడు. అమాయకులకి ఏం చెప్తాము? పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, ధనిష్టా పంచకంలో దక్షిణాయనంలో రాత్రిపోయిన వాళ్ళు. మూడో నైకృతశ్చాపి చపలస్య ద్విజోత్తమ సుఖ దుఃఖ విపర్యాపాన్ విపర్యాసాన్ సదా సముపపద్యతే నైవం ప్రజ్ఞా సునీతం వా త్రాయతే నైవ పౌరుషం. మూఢులు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, చపలులు వాళ్ళు. ఓ ద్విజోత్తమ వాళ్ళకి సుఖాలు దుఃఖాలు చూస్తారు, సుఖాన్ని దుఃఖం అనుకుంటాడు, దుఃఖాన్ని సుఖం అనుకుంటాడు. అంచేత వాళ్ళు సరిగా చూడలేరు, వాళ్ళు వాళ్ళకి మంచి జ్ఞానం లేదు, వాళ్ళకి ప్రజ్ఞ లేదు. అంచేత వాళ్ళని రక్షించుకోలేరు, ఉత్తమ నీతి వాళ్ళని రక్షించదు వాళ్ళని. యో అయమిచ్చేద్ యథా కామం తంతం కామం స ఆప్నుయాత్ యది స్యాద్ అపరాధీనం పౌరుషస్య క్రియాఫలం. ఎవరైతే తన యొక్క పురుష ప్రయత్నంతో చేస్తారో దానికి కర్మ ఫలాధీనం ఇంకొకళ్ళకి వెళ్ళదు, మన ఎవరికి చేసిన కర్మ యొక్క వాళ్ళకే వస్తుంది. అలాగే ఎవరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. అంటే మనం అనుకున్నవన్నీ అయిపోతాయని కాదు, మీరు చేసిన పనికి ఎలా ఉండదో అలాంటిది వస్తూ ఉంటుంది. ఇది కావాలి ఇది కావాలనుకుంటుంటే అది జరుగుతుంది. అంతే, అందులో కూడా నాకు కోట్ల కొద్ది రూపాయలు వచ్చేయాలనుకుంటే రాదు, ఏదో కొంత వస్తుంది డబ్బు చేయొచ్చు, కానీ దానికి మీకు బాకీ పడిపోతారు భగవంతుడికి. అందుకే ఈ మొక్కులు పెట్టుకోవడం అవి ఎలా కుదురుతాయండి అంటారు కొందరు. మొక్కు పెట్టుకోవచ్చు, మీకు అప్పు పడుతుంది. మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నట్టే భగవంతుడి దగ్గర కూడా సత్కర్మను అప్పు తీసుకోవచ్చు. దాన్ని ఆ సత్కర్మ చేసి చెయ్యాలి, దాని సత్కర్మను వడ్డీతో సహా చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత డబ్బు వచ్చిందో దానికి వడ్డీతో సహా దానాలు ధర్మాలు చేస్తేనే అది మీకు మిగులుతుంది, లేకపోతే మీకు ఇంకా దెబ్బతింటారు. అందుకే అంటుంటారు కొందరు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ముందు చాలా బాగా జరిగింది, తర్వాత దెబ్బతినండి. తీసుకున్న దానికి తిరిగి కట్టాలి, వాళ్ళు మీకు అప్పు ఇప్పించగలరు, అప్పు తీసుకుంటే తిరిగి కట్టదా. సంయతశ్చాపి దక్షాశ్చ మతిమంతశ్చ మానవ దృశ్యంతే నిష్ఫలాసంత ప్రహీణ సర్వకర్మభీ. వాళ్ళు దక్షులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, మంచి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, మానవులు. వాళ్ళు చేసిన కర్మలకి వాళ్ళు అప్పుడప్పుడు ఫలితాన్ని పొందరు, అది కూడా చూస్తూనే ఉంటాం మనం. ఎవరికి వాళ్ళు కోరుకుంది చెడ్డవాళ్ళుగా కనిపించిన వాళ్ళకి ఫలితం వచ్చేయడం కూడా చూస్తూనే ఉంటాం. భూతానం అపర్కశ్చిత్ హింసాయాం సతతోత్థిత వంచేనాయాం చ లోకస్య ససుఖీ జీవతే సదా.
కొందరు మనుషులు ఎప్పుడు జీవహింస చేస్తూ ఉంటారు. ఆ జీవహింస చేసి దాని మాంసం తింటూ ఉంటాడు, జనాన్ని వంచిస్తూ ఉంటాడు, అయినా సుఖంగా జీవిస్తూ ఉంటాడు. కనపడుతుంది కదా, అచేష్టం పిశాచీనం శ్రీకంచిత్ ఉపతిష్ఠతి కశ్చిత్ కర్మాణి కుర్వన్ హీన ప్రాప్యమధిగచ్చతి. ఓ కొందరు ఉంటారు, వాళ్ళు ఏమి పని చేయకుండా ఏమి చేయకుండా కూర్చుంటారు. అయినప్పటికీ కూడా వాడి దగ్గర డబ్బులు వస్తాయి, వాడికి అగ్ర లక్ష్మి ఉంటుంది, వాడి దగ్గర అంత్య సుఖాలు ఉంటాయి. కొందరు ఏదో పని చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళకి తోచినది చేయగలిగినది వాళ్ళ సామర్థ్యం కొద్ది చేస్తుంది, అయినా వాళ్ళకి ఏమి రాదు. అది కనపడుతుంది. దేవానిష్ట్వా తపస్తశ్చిత్తా తపస్తప్ప కృపణే పుత్ర వృద్ధిభి దశమాస ధృతాగర్భే జాయంతే కులపాంసనా. కొందరు సంతానం కావాలి, ఉనిషి మీదకి వెళ్ళాలని చెప్పి దేవతల్ని పూజిస్తారు, తపస్సులు చేస్తారు. అలాగే అదే తల్లి గర్భంలో 10 నెలలు మోసిన పిల్లలు కులపాంసన వంశాన్ని నాశనం చేసేవాళ్ళు పుడుతూ ఉంటారు. అంత బాగా చేసినాను. అపరే ధనధాన్యస్య భోగస్య పితృసంచితే ఉపులేరభిజాయంతే లబ్ధాస్తేరేవ మంగళయే. మరికొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిని చక్కగా ఖర్చు పెట్టుకుంటూ ధనధాన్యాలు భోగభాగ్యాలు అన్నీ కలిసి ఉంటారు వాళ్ళకి. వాళ్ళ తల్లి తండ్రి చేసిన వీడికి తల్లి తండ్రి, వీడేం పాపం చేసుకున్నాడు మనకి తెలియదు, వాడేం పుణ్యం చేసుకున్నాడు అది కూడా తెలియదు మనకి. మనకు కనపడేది ఏంటి, ఏమీ చేయకుండా ఆయన ఆయనకు పుట్టాడు కాబట్టి ఉంటుంది. ఏదో సినిమాలో అంటాడు ఒక హాస్య నటుడు, ఈ తప్పు నాది కాదు మా తాతది, ఏరా మీ తాతది ఏం తప్పు చేశాడు రా, నువ్వు ఇలా ఉండడానికి అంటే మా తాత నెహ్రూ గారు అయితే నేను రాజీవ్ గాంధీని అవుతుంది కదా అంటాడు అలాగ. అది మనకు తెలియదు ఏం జరిగిందనేది. కర్మజాహి మనుష్యాణం రోగానా శత్రుసంశయ అధిభిశ్చే బాధ్యంతే వ్యాధేక్షుత్ర మృగా ఇవ. మానవులకు రోగాలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలండంలో ఎటువంటి సందేహం లేదు. నా స్తత్రి సంశయ ఆ చిన్న జంతువుల్ని వేటగాళ్ళు బాధించినట్టుగా ఈ వ్యాధులు మనుషుల్ని బాధిస్తూ ఉంటాయి. క్షుద్రమృగాలని బాధించినట్టుగా చిన్న జంతువులు పెద్ద జంతువులు ఈ వేటగాళ్ళు వాళ్ళు ఇల్లేళ్ళు ఇటువంటి వాటిని కుందేళ్ళు ఇటువంటి వాటిని బాధించినట్టుగా ఈ వ్యాధులు మనుషుల్ని బాధిస్తూ ఉంటాయి. తేచాపి కుశలైర్వైద్యే నిపుణే సంభృత ఔషధై వ్యాధయు వినివార్యంతే మృగా వ్యాధైరివ ద్విజ. ఆ రోగాలను అనుభవించవలసిన సమయం కనుక పూర్తి అయిందనుకోండి, ఎవరో మంచి కుశలమైనటువంటి నిపుణుడైనటువంటి వైద్యుడు వచ్చి మంచి మంచి ఔషధాలు ఇచ్చి ఆ జంతువుల అడవిలో తరిమేసినట్టుగా ఈ రోగాల్ని పోగొట్టగలుగుతారు. ఏషామస్తిచ భోక్తవ్యం గ్రహణే దోషపీడిత నశక్నువంతి తే భోక్తుం పశ్య ధర్మభృతాంబర. చూడు ఈ విచిత్రాన్ని ఓ బ్రాహ్మణుడా, కొందరికేమో సంపదలు ఉంటాయి కానీ వాళ్ళకి ఏదో ఒక వ్యాధి వచ్చి దాన్ని అనుభవించలేరు. అది కూడా కనపడుతుంది కదా. అపరే బాహుబలినా క్లిశ్యంతే బహువచనా దుఃఖేన చాదిగచ్చంతి భోజనం ద్విజసత్తమా. కొంతమందికి వాళ్ళకి బలం ఉంటుంది, తినే అరిగించుకోగలిగే హరాయించుకోగలిగే శక్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి అన్నం తినడం కష్టమైపోతుంది. ఏదో కష్టపడితే కొంచెం కడుపు నిండుతూ ఉంటుంది. కొందరు ఆ వాళ్ళు ఎప్పుడు ఆకలితో మలమలాడుతుంటారు. వీళ్ళకి ఆకలి లేని వాళ్ళకి ఎంత తినాలంటే అంత ఉంటుంది. ఇతిలోక మన ఆక్రందం మోహశోక పరిప్లుతం శ్రోతసా సకృదాక్షిప్తం హ్రీమాణం బలీయసా. ఇలాగా లోకం అంతా ఆక్రందిస్తూ ఉంటుంది, మోహంతో శోకంతో నిండిపోయి ఉంటుంది. ఇదంతా కూడా ఈ వీళ్ళందరూ కూడా ఈ సంసార సాగరం అనే సాగరంలో ఆ తరంగాలు అల్లకి కొట్టుకుపోతూ ఉంటారు అటు ఇటును. వాళ్ళ ఓడ ఈ వ్యాధులు ఇవి అనే దాంతో బాధలతోటి కొట్టుకుంటూ ఉంటారు. నమ్రియేయుర్నజీర్యేయు సర్వేషు సర్వకామిక నా ప్రియం ప్రతిపశ్యేయు వశిత్వం యది వై భవేత్. మనుషులకి ప్రాణాలు కనుక వాళ్ళ అధీనంలో ఉంటే చనిపోవడం ఉండదు, జీర్ణమైపోవడం ఉండదు, ముసలితనం రాదు, అన్ని కామాలు సుఖాలు అన్నీ అనుభవించవచ్చు. అనిష్టం అనేది వాళ్ళకి ఇష్టం కాని ఏం కనపడదు, కానీ ఎలా ఉంటుందా, ఉండదు. ఉపర్యుపరి లోకస్య సర్వోగంతుం సమీహతే యతతే చేధాశక్తి నచే తద్వర్తతే తథా. లోకంలో వన్ అప్మన్షిప్ గేమ్ అంటారు ఇంగ్లీష్లో, ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు పెడదామని, వాడి భుజం మీద వేసి పైకెడదామని వాడి వీడి భుజం మీద వేసి ఇంకొకటి పెడుతూ ఉంటాడు. ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ పైకెడదాం అనేటటువంటి మెట్లెక్కి వెళ్ళిపోదామనే సర్వశక్తిగా ప్రయత్నిస్తారు, కానీ అన్ని చోట్ల వాళ్ళందరూ సక్సెస్ఫుల్ కారు.
భవ సంప్రదృశ్యంతే తుల్య నక్షత్ర మంగళ మహత్య ఫలవైషమ్యం దృశ్యతే కర్మ సంధిషు. లోకంలో ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఒకే తిథిలో పుట్టిన వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ అందరి యొక్క ఫలితాలు ఒకేలా ఉండవు. వాళ్ళకి జాతకర్మ మిగిలిన కర్మలు కూడా, సంస్కారాలు అందరికీ సమానంగానే జరగచ్చు, కానీ వాళ్ళ ఫలప్రాప్తి మాత్రం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు బట్టే ఉంటుంది. ఇది అందరికీ సరిగా జరిగే కదా అని ఉండదు. ఒకసారి నేను ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఒక ఆయన తీసుకెళ్ళాను. తీసుకెడితే ఆయన వెంటనే తన దగ్గర ఉన్న జాతకం ఒకటి తీశాడు. రెండు జాతకాలు ఒకే ఒక్కటి, అందులో ఒక్క గ్రహం తేడాగా ఉంది, ఒక నక్షత్రం మారిందంటే. ఇతను పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు పుట్టాడు అతను. ఈ రెండు చూపించారు చూడండి అని. నిన్ననే వచ్చారండి నా దగ్గరికి, ఈవేళ మీరు వచ్చారు, ఈ జాతకాలు రెండు చూడండి అని. చూస్తే చాలా ఆశ్చర్యపోయినా. ఎవరైందన్న, ఆయన ఒక పెద్ద వ్యాపారి, కోట్ల కొద్దీ రూపాయలు ఉన్నవాడు. యువతలు ఆయన నేను తీసుకెళ్ళిన తను భేదవాడు, అంటే మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్. ఈ ఒక్క దాని వల్ల అయిందండి, మిగిలినవన్నీ ఒకేలా ఉన్నాయి చూడండి అన్నది. చూశాను, అలాగే ఉంటుంది. ఎవరి ఫలితం వాళ్ళది. నకేచి దీశతే బ్రహ్మన్ స్వయం గ్రాహస్య సత్తమా కర్మణాం ప్రాకృతానాం వై ఇహ సిద్ధి ప్రదృశ్యతే. కొందరు వాళ్ళ దగ్గర వస్తువులను ఉపయోగించుకోలేరు, వాళ్ళ దగ్గర వాటి విలువ తెలియదు. కొందరికి మిగిలిన వాళ్ళ దగ్గర వస్తువులు కూడా తెచ్చి వాళ్ళు ఉపయోగించుకుంటుంటారు. అది పూర్వజన్మ ఫల కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించడం కలుగుతుంది, కానీ ఇంకొకలాగా కాదు. ఏ మనకి ఇది ఉంది కదా అంటే చేయలేరు. మనకున్నది మనం ఉపయోగించుకోలేము. ఒకరికి పొలం ఉంటుంది దున్నుకోలేరు, ఇంకొకరికి పొలం ఉండదు వాడు దున్నగలడు. రకరకాలుగా ఉంటాయి. యథాశ్రుతి ఎం బ్రహ్మన్ జీవక్కిల సనాతన శరీరమధ్రువం లోకే సర్వేషాం ప్రాణినామిహ. శృతి ప్రకారం, వేదం ప్రకారం ఈ మన జీవము ఆత్మ సనాతనమైన, దానికి చావు బతుకులు లేవు, పుట్టుకలు లేవు. శరీరం అధ్రువం, ఇది నిలబడదు, ఇది విడిపోతుంది, ఎప్పుడో అప్పుడు విడిపోతుంది. అన్ని ప్రాణాల్లోనూ అన్ని ప్రాణులలోనూ ఈ ప్రాణం విడిపోతుంది, అన్ని అశాశ్వతమే. వధ్యమానే శరీరేతు దేహనాశో భవత్యుత జీవ సంక్రమతే అన్యత్ర కర్మబంధ నిబంధన. శరీరాన్ని వధించవచ్చును, అది ఆత్మని వధించలేము. దేహం నాశనం అవుతుంది, కానీ జీవం నాశనం కాదు. ఈ మనం ఇవన్నీ కూడా కర్మబంధానికి లోబడి ఉంటాయి. ఈ లోబడి ఉండి చనిపోయిన జీవుడు ఇంకో దాంట్లో ప్రవేశిస్తాడు. ఈవేళ లేడీ దాంట్లో ఉంది, రేపు పొద్దున మనిషిగా పుట్టచ్చు. ఈరోజు మనిషిగా కనపడుతున్నాడు, రేపు పొద్దున పురుగ్గా పుట్టచ్చు. ఎలా ఎప్పుడు ఎలా పుడతారో కూడా చెప్పారు. భవిష్య ఈ అనుశాసన పర్వంలో చేసిన దాంట్లో చెప్పాను నేను, మోమహేశ్వర సంవాదంలో చెప్పాను, గరుడ పురాణంలో కూడా ఇవి ఉన్నాయి, అవి చెప్పాను, చూడగలరు మీకు తెలుసుకోవాలంటే. అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, ఈ లోకంలో జరిగేటటువంటి వింతలన్నీ ధర్మవ్యాధులు చెప్తే బ్రాహ్మణుడు సందేహం అడుగుతున్నాడు కౌశికుడు. కథం ధర్మ విధాం శ్రేష్ట జీవో భవతి శాశ్వత ఎతదిచ్చామిహం జ్ఞాతుం తత్వేన వదతాంబర. తత్వం తెలిసిన వాళ్ళలో గొప్పవాడే ఉన్నావు ధర్మవ్యాధుడా. ఆ ధర్మాన్ని తెలిసిన వాడు జీవుడు శాశ్వతం ఎలా అవుతాడు, ఇది ఎలా ఉందో ఎలాగా ఉంటుందో యథావిధిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. వ్యాధవ్వాచ, వ్యాధుడు చెప్తున్నాడు, నా జీవనాశో అస్తి హి దేహభేదే మిథ్యై తదాహుర్మ్రియతే కిలేతి జీవస్తు దేహాంతరితి ప్రయాత ప్రయాతి దశార్ధతైవ దత్తైవాస్య శరీర భేద. శరీరం నాశనం అవుతుంది, కానీ దేహం మారుతుంది. జీవుడు పోడు ఎక్కడికి, దేహ జీవుడు అక్కడే ఉంటాడు. జీవుడు మరణిస్తాడు అనుకోవడం అది జస్ట్ మిథ్య, అది అని చావుడు. జీవుడు వెళ్ళిపోతాడు, ఇంకో చోటకి వెడతాడు, ఆయన ఇంకో శరీరంలోకి వెడతాడు, అంతేకాని ఇది జీవుడు మాత్రం నశించడం అనేది ఉండదు. శరీరం నుంచి శరీరం మారుతూ ఉంటాడు. ఈ ఐదు శరీరంలో ఉన్నదంతా కూడా పంచభూతాల్లో కలిసిపోవడమే మరణం అది, అంతేగాని ఇంకోటి లేదు. అందుకే పంచత్వం పొందాడు అంటారు. పంచత్వం పొందంటే పంచభూతాల్లో ఆయన శరీరం కలిసిపోయింది చనిపోయాడు. అన్యోహి నాశనాతి కృతం హి కర్మ మనుష్యులోకే మనుజస్య కచ్చిత్ ఎత్తేన కించిది కృతం హి కర్మ తదస్మితే నాస్తి కృతస్య నాశ.
భూలోకంలో మానవలోకంలో కర్మ చేసినట్టు మనుషుడు ఆ కర్మను తను అనుభవించి తీరాలి. ఇంకొకళ్ళు అనుభవించలేరు, మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు దాన్ని. ఎంత కొంచెం ఫలితం కర్మ ఉన్నా ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. అవి వాటి అంతటా నశించిపోవు, తగ్గుతాయి. మీరు ఈ కర్మలన్నీ ఎందుకంటే మీకు చేసిన కర్మ తగ్గుతుంది. బాగా శ్రద్ధగా చేసినట్టయితే కొన్ని మీ అనుభవానికి వచ్చేసి అనుభవం జరిగిపోతాయి. మీ గుణపముచ్చుకోవాల్సిన చోట గుండు సూదిగుచ్చుకుంటుంది, బండరాయి పడవలసిన చోట మట్టి బెడ్డ పడుతుంది, కాలుకి విరవలసిన చోట కాలుకి గాయం అవుతుంది, పళ్ళు ఊడిపోవాల్సిన చోట ఒక పన్ను విరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చేసిన మంచి పనులతోటి తగ్గుతుంది, కానీ కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. పూర్తి ఫలాన్ని కాకపోతే తగ్గిస్తారు. మీరు చేసినటువంటి మంచి కర్మలు ఉన్నట్టయితే, మంచి కర్మలు అంటే కొన్ని కొన్ని ఇవన్నీ పురాణాలు భాగవతాలు ఇవన్నీ వినడము, వీటి వల్ల మన కర్మ కొంత నాశనం అవుతుంది, మనకి ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సుపుణ్యశీలాహి భవంతి పుణ్యా నరాధమా పాప కృతో భవంతి వరో అనుయాతస్త్విహ కర్మభిస్వై తత సముత్పద్యతి భావితస్తై. పుణ్యాత్ములైన మానవులు పుణ్యకర్మలు చేస్తారు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, నరాధములు వాళ్ళు పాపాలు చేసేవాళ్ళు అవుతారు. అంచేత ఎవరు ఏం చేస్తారో అవే వస్తాయి. చేసిన కర్మలు అతన్ని వదిలిపెట్టి ఉండవు, అతని వెనకాలే వస్తాయి. ఈ కర్మల వల్లనే ఇంకొక జన్మని పొందుతాడు. ఆ జన్మ మానవుడు జన్మ కుక్క జన్మ పొందదండి. వాళ్ళ కర్మలను బట్టి జంతువులు మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతాయి, పై జన్మ కడతారు. మానవుల్లో ప్రమోషన్ చెప్పలేం, మానవులు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక జంతువుగా పుడితే చేసే కర్మనే చేస్తుంది, ఇంకొకటి చేయమన్నా చేయదు. సింహం గడ్డి తినదు, గడ్డి తినే ఏనుగు మాంసం తినదు, వాళ్ళు దాంట్లో వాళ్ళు ఉంటారు. అంచేత ప్రమోషన్ ఆటోమేటిక్. అవి మనం మన స్వభావానికి తగినట్టుగా మనం ప్రవర్తించం. మనకి ఏది బాగుంటే చేస్తూ ఉంటాం, మనకి ఏది నచ్చితే చేస్తాం. మనకి ఇష్టాయిష్టాలు ఉన్నాయి, వాటికి లేవు. అందుకని మనకి ప్రమోషన్ గ్యారంటీ కాదు, మనం ఏ జన్మలో పుడతామో తెలియదు మనకి. బ్రాహ్మణ ఉవాచ, బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, కథం సంభవతేయోనో కథం వా పుణ్య పాపయో జాతి పుణ్యాస్త పుణ్యాస్వ పుణ్యశ్చ కథం గచ్చతి సత్తమా. ఎలా సంభవిస్తుంది అయ్యా, ఒక యోనిలోంచి ఇంకొక ఒక జీవిలోంచి ఇంకొక జీవి వెళ్ళడం పుణ్యము పాపమా? లేకపోతే పుట్టుక ఎలా ఏర్పడుతుంది? పుణ్యంతోటి పాపంతోటి జన్మలు ఎలా వస్తాయి అని అడిగాడు. వ్యాధుడు చెప్తున్నాడు, వ్యాధ ఉవాచ గర్భాధాన సమాయుక్తం కర్మేదం సంప్రదృశ్యతే సమాసేన తే క్షిప్రం ప్రవక్ష్యామి ద్విజోత్తమా. ఈ కనిపించేదంతా కూడా కర్మల యొక్క పరిపక్వతయే. అది పిండోత్పత్తిని గురించి యోనిలో ఎలా పుడతాడనే దాన్ని ధర్మశాస్త్రాల్లో ఉంది. ఇప్పుడు నీకు అది సంక్షిప్తంగా బ్రీఫ్గా చెబుతాను. యథాసంభృత సంభార పునరేవ ప్రజాయితే శుభకృత్యువ యోనిషు పాపకృత్ పాప యోనిషు. మన సంచిత కర్మని సంచిలో పెట్టుకుని మన వీపు మీద వేసుకుని దానితో తిరుగుతూ ఉంటాం. అంచేత మనం పాపకర్మలు చేస్తే పాపయోనుల్లో పుడతాం, పుణ్యకర్మలు చేస్తే పుణ్యయోనుల్లో పుడతాం. శుభై ప్రయోగైర్దేవత్వం వ్యామిశ్రేర్మానుషో భవేత్ మోహనీయైర్వియోనిషు తదోగామి చ కిల్బిషి. మంచి దేవకర్మలు చేసిన వాళ్ళందరూ కూడా మంచిది యోనుల్లో పుడతారు, మనుషులు అవుతారు. మోహంతో చెడ్డ పనులు చేసిన వాళ్ళంతా కూడా అధోగాములు అవుతారు, అధో జన్మలు కలుగుతాయి. అధో జన్మలంటే మానవ జన్మ కంటే తక్కువ ఉన్నవి, ఏ జన్మైనా కలగచ్చు అది. అలాగే పాపకర్మలు చేస్తే నరకం కూడా కలుగుతుంది, నరకానికి వెళ్ళి మళ్ళీ జన్మలోకి వస్తారు, మనిషి జన్మలోకి రారు. అలాగే పుణ్యం చేసినప్పుడు స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో సుఖాలను అనుభవించి మళ్ళీ వస్తాడు జన్మకి, ఏ జన్మ వస్తే ఆ జన్మ వస్తాడు. జాతి మృత్యు జరా దుఃఖే సతతం సంహృద్రుత సంసారే పచ్యమానశ్చ దోషైరాత్మకృతైర్నరా. అంచేత మానవుడు పుట్టడము మృత్యువు దుఃఖాలు ముసలితనము ఇవన్నీ కూడా ఆయన్ని ఎప్పుడు బాధిస్తాయంటే ఇవన్నీ కూడా సంసారంలో ఉడికి చక్కగా పరిపక్వం చెంది ఆ దోషాలు ఆత్మకి అంటుకుని ఉంటాయి, అవి ఆ పుట్టుకలను ఇస్తూ ఉంటాయి. త్రియోగ్యోని సహస్రాన్ని గత్వా నరకమేవ చ జీవా సంపరివర్తంతే కర్మబంధ నిబంధన. ఈ పాపజీవులు త్రియోగ్యోనులలో అంటే జంతువులు పశువులు పక్షులు వాటిలన్నిటితోటి వెళ్ళి ఆ జన్మల్లోకి వెళ్ళి నరకానికి కూడా వెళ్ళి అప్పుడు మళ్ళీ వస్తారు.
అక్కడ వాటిల్లో నరకానికి ఎడుతూ ఉంటాడు, ఆ జన్మకు వస్తూ ఉంటాడు, చేసిన కర్మలను బట్టి మళ్ళీ నరకానికి ఎడుతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. ఇలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ జనన ఎప్పుడు మనిషి జననికి తల్లి కాకపోవచ్చు, పాము అవ్వచ్చు, తేలవ్వచ్చు, పురుగు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, జంతు నాలుగు కాళ్ళ జంతువు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. జంతుస్తు కర్మభిస్తైస్తే సుకృతే ప్రేచ్ఛ దుఃఖిత తద్దుఃఖ ప్రతీకాతార్థం అపుణ్యం యోనిమాప్నుతే. ఆ జంతువులు తను వాటి చేసినటువంటి ఏ కర్మలను బట్టి, సుకృతమైన కర్మలను బట్టి చనిపోయాక దుఃఖాలు అనుభవిస్తారు. ఆ దుఃఖాలని పోగొట్టుకుంటానికి పుణ్యం చేయాలి. ఆ పుణ్యం చేయకపోతే, పాపం చేసినట్టయితే మళ్ళీ పాపయోనుల్లో పుడతారు. తతకర్మ సమాధత్తే పునరన్యం నవం బహు పచ్యతేదు పునస్తేనా భుక్త్వా పద్యమివాతురా. అలాగే పాపయోనుల్లో పుట్టి మళ్ళీ పాపకర్మలు చేస్తాడు, మళ్ళీ వాటి వల్ల కీడు కలిగించేటటువంటి జన్మలు జరుగుతాయి. మనకి పడనటువంటి అపత్యమైనటువంటి భోజనం చేస్తే, పదార్థం తింటే రోగి ఎలా బాధలు పడతాడు, వీళ్ళ పాపకర్మలు చేసి అలా బాధలు పడుతూ ఉంటారు. అజశ్రమ్యవ దుఃఖార్త దుఃఖిత దుఃఖ సంజ్ఞిత తతో అనివృత్త బంధత్వాత్ కర్మణ ముదయాదపి పరిక్రామంతి సంసారే చక్రవత్ బహువేదన. వాళ్ళ దుఃఖాల్లో బాధపడుతుంటారు. ఈ దుఃఖం పోతే ఇంక నేను సుఖంగా ఉంటాను, ఈ దుఃఖం పోతే ఇంకో దుఃఖం వస్తుంది, అలా అనుకుంటూ ఉంటారు ఆశతోటి. ఇది పోతే ఇంకొకటి, ఇది పోతే ఇంకొకటి అనేటువంటి ఆశతోటి అనేక కష్టాలు బాధలు పడుతూ, ఇది వెళ్ళిపోతే నాకు సుఖం వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మరణం వచ్చేస్తుంది. ఈ సంసార చక్రంలో ఒక ఆకులాగా అలా తిరుగుతూ ఉంటారు. సచే నివృత్తబంధస్తు విశుద్ధశ్చాపి కర్మభి తపోయోగ సమారంభం కృతే ద్విషత్మా కర్మభిర్బహుభిశ్చాపి లోకా నశ్నాతి మానవ. అప్పుడు ఈ బంధనాన్ని కట్టి ఉండేటువంటి హేతువులు ఏవి? సంసారం, అనుబంధాలు. ఈ కర్మలన్నీ పూర్తయ్యాక అప్పుడు సత్కర్మ ఏమైనా ఉంటే దాని బలంగా పవిత్రుడవుతాడు. అప్పుడు తపస్సుని, యోగాభ్యాసాన్ని ప్రారంభం చేస్తాడు. మన దుష్కర్మ, మన పాపాల యొక్క కర్మ పోతే కానీ మంచి కేసు తిరగం. మీరు ఎన్ని ఉపకారాలు చేసినా, ఏం చేసినా ఆఖరికి తపస్సు వీటి వల్లే పెడతారు. జ్ఞాన యోగేన సాంఖ్యానం, జ్ఞాన యోగంతో, సాంఖ్య యోగంతో మాత్రమే చేరగలరు పరమాత్మని. లేకపోతే సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. మీరు మంచి పనులు చేస్తే సద్గతి కలుగుతుంది, ఎందుకంటే స్వర్గానికి వెళ్తారు, మళ్ళీ మనిషి జన్మ పొందుతారు. ఈ మనిషి జన్మలో పాప పుణ్యాలు రెండూ చేసినట్టయితే మళ్ళీ తిరుగుతూనే ఉంటారు. పుణ్యం చేస్తూనే ఉండడానికి గృహస్థాశ్రమంలో ఉంటే కాదు, ఆఖరికి మీరు వానప్రస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. వెళ్ళి ఆ మిగిలినవన్నీ అనుభవించేసి కర్మశేషం పోతేనే అప్పుడు మీరు మంచి పని చే జన్మలోంచి బయటికి వెళ్ళగలుగుతారు. సచేన్ నివృత్తబంధస్తు విశుద్ధశ్చాపి కర్మభి ప్రాప్నోతి సుకృతాన్ లోకాన్ యత్రకత్వాన శోచతి. అప్పుడు మొత్తం మీద ఒక్కొక్క బంధం తొలగిపోయాక అన్నీ శుద్ధమైపోయి విశుద్ధుడయ్యి శుచుడై శుచయ్యి అప్పుడు సుకృతాల వల్ల మంచి లోకాలని పొందుతాడు. అక్కడికి విచారం లేకుండా వెళ్ళగలుగుతాడు. పాపం కుర్వన్ పాపవృత్త పాపశాంతం నగచ్చతి తస్మాత్ పుణ్యం యథేత్కర్తుం వర్జయీత చ పాపకం. పాపాలు చేసేవాడికి ఆ పాపకర్మలే బాగున్నాయనిపిస్తే, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు. ఆ కర్మలు చేసేవాళ్ళకి అదే బాగుంటుంది, అదే సరనుకుంటూ ఉంటారు. లేకపోతే అటువంటి పనులు చెయ్యరు కదా. ఆ పనుల్లోంచి బయటకు రావాలని వాళ్ళు చేస్తే, ధర్మయోధుడు చెప్పాడు, పాపకర్మ చేస్తుంటే మనం ఏం చేయాలి, మనకి తెలుసుకోవాలి మనం చేసేది పాపకర్మని. అందులోంచి బయటపడడానికి ఆలోచించాలి. ది ఎర్లీస్ట్ ఆపర్చునిటీ మనం బయటపడాలి. అందులోంచి బయటపడి సత్కర్మంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు అంచేత ఏంటంటే, ఎలాగో అలాగా ఆ పని, మన పని పట్టుకొని మనం చేసిన పాపకర్మల్ని మానేసి సత్కర్మంలోకి వెళ్ళాలి. వర్జయీత పాపకం, పాపకర్మాలు చేసి వర్జయించాలి. అనసూయ కృతజ్ఞశ్చ కళ్యాణి కళ్యాణాని చ సేవతే దుఃఖాన్ని ధర్మవర్ధం చ స్వర్గం తలపతే నరా. అనసూయ, అసూయ ఉండకూడదు. వాడికి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది, వాడికి మంచి జరుగుతుంది నాకు చెడు జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు తక్కువ మార్కులు వచ్చాయి, వాడికి ప్రమోషన్ వచ్చింది నాకు రాలేదు, ఇటువంటి అసూయ పోవాలి. రెండోది కృతజ్ఞశ్చ, కృతజ్ఞత గురించి ఎంత చెప్పినా తక్కువేనండి.
కృతజ్ఞత అనే దోషానికి ప్రాయశ్చిత్తం లేదు, అనుభవించి తీరవలసిందే. కానీ నేను చూస్తుంటే ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో, ఆ తెలంగాణ ఆంధ్ర ఇద్దరిలో కూడా కృతజ్ఞత అనేది సంపూర్ణంగా పోయింది. చేసిన మేలు ఈవేళ చేస్తే రేపు మర్చిపోతున్నారు, 24 గంటలు కూడా దాన్ని గుర్తుంచుకోవట్ల. మేలు అపకారం మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నారు. మీరు ఎవరికైనా చిన్న చెడ్డ పని చేశారో, వాళ్ళు చెడగొట్టారో, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ మీరు చేసిన మంచిని తక్షణం, ఒక 24 గంటలు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. అదే చెప్తున్నాడు ధర్మవ్యాధుడు కూడా, అనసూయ కృతజ్ఞశ్చ కళ్యాణానిచ్చ సేవ చేయి. మంచి పనులు చేస్తూ ఉండాలి, మంచి మనుషుల్ని సేవిస్తూ ఉండాలి. సుఖాన్ని ధర్మమర్థంచ స్వర్గం చదలబతేనరా, అప్పుడు సుఖము ధర్మము అర్థము, ధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి, స్వర్గం కూడా లభిస్తుంది. సంస్కృతశ్చ దాంతశ్చ నీతశ్చ చితాత్మనా ప్రజ్ఞశ్చానంతరా వృత్తి హలోక పరత్రచ సంస్కృతశ్చ తనని తను సంస్కరించుకోవాలి. తనలో ఉన్న సంస్కరించుకోవడం అంటే ఏమిటి? తనలో ఉన్న దురాలోచనల్ని, దుష్కర్మల్ని తీసేసేయాలి, మంచి పనులకేసి, మంచి ఆలోచనలకేసి వెళ్ళాలి. దాంతస్య ఇంద్రియ నిగ్రహం కలగాలి, ఇంద్రియాలని జయించాలి. ఇంద్రియాలను ఎలా జయిస్తారండి? ఇంద్రియాలతో యుద్ధం చేస్తేనే జయించగలుగుతారు. మీకు చెడాలోచినప్పుడు దాన్ని నొక్కేసి మంచి ఆలోచన తీసుకురావాలి. మీకు ఆకలి వేస్తుంది, ఉపవాసం చేసినప్పుడు దాన్ని చంపుకోకూడదు, ఆకలిని ఏదో ఒకటి తినేసి దాంతో పోట్లాడాలి, నెగ్గాలి. నియతస్య ఒక నియమాన్ని పెట్టుకుని నియమం ప్రకారం బతకాలి, ఏది జరిగితే అది చేసేయడం కాదు. యథాత్మన ఆ మనసుని వశం చేసుకోవాలి. అలా అయినటువంటి వాడికి ఇహలోకము పరలోకము రెండు కూడా రెండింటిలోనూ రక్షింపబడతాడు. సతాం ధర్మేణ వర్తేత క్రియానాం శిష్టవదాచరేత్ అసంక్లేశేన లోకస్య వృత్తిం లిప్యేశ వైద్విజ. అందుకని మరి ఎప్పుడూ కూడా ధర్మంలోనే వర్తిస్తూ ఉండాలి, ధర్మక్రియలు చేయాలి, శిష్టులు ఆచరించేటి చెప్పేటటువంటి చెయ్యాలి. అలాగే ఎవరికి క్లేశం కలిగించకూడదు. ఏ జీవికి కూడా, చీమకు కూడా, బల్లికి కూడా, పాముకు కూడా, దేనికైనా సరే. అలాగే జీవనం గలపడానికి ఓ ద్విజ సరైనటువంటి వృత్తిని ఎన్నుకోవాలి. స్వధర్మేణ క్రియాలోకే కర్మణస్సో అప్యశంకరా సంతి హ్యాగమ విజ్ఞానా శిష్టా శాస్త్రీయ విచక్షణ. స్వధర్మాన క్రియాలోకే, స్వధర్మం ఏమిటో అది చేయాలి. మీ కులధర్మం మీరు చేసి తీరాలి. నేను చెప్పే ధర్మవ్యాధుడు చెప్తున్నాడు, సంకర కర్మలు చెయ్యకూడదు. మంచివాళ్ళు, ఆగమాలు తెలిసిన వాళ్ళు, నిగమాలు తెలిసిన వాళ్ళు, లోకంలో ఎంతోమంది శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పినది చెయ్యాలి. పాపులర్ వేరండి, సరిగా చెప్పేవాళ్ళు వేరు. నిజాన్ని నిష్కర్షగా చెప్పేవాళ్ళది వినాలి. మీకు చక్కగా షుగర్ కోటెడ్ పిల్లి చేసి చెప్పిన వాళ్ళది వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నేను శ్లోకాలు చదివి ఎందుకంటే చెప్తున్నారని కొందరు అడిగారు, చక్కగా వాళ్ళలాగా చెప్పచ్చు కదా అని. మీకు శ్లోకాలు వింటేనే ఫలితం ఉంటుంది. ఏదో కథలాగా చెప్పి మీకు ఎంటర్టైన్ చేసినట్టయితే మీకు ఎటువంటి ఫలితం ఉండదు. కష్టమైన అది వినేవాళ్ళు తక్కువే నాకు. అయినా కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే సరైన పద్ధతి. ఇది చేస్తేనే అవతల వాళ్ళకి ఏమైనా ఫలితం కలుగుతుంది. నేను నా గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, మీరు గొప్పగా అవ్వాలి. మీరు గొప్ప కావాలంటే శ్లోకాలే వినాలి, శ్లోకాలను సరిగా అర్థం చేసుకోవాలి. మీకు నచ్చవు చాలా, నేను చెప్పేవి చాలామందికి నచ్చవు. కానీ ఎందుకు చెప్తున్నట్టే నిజం, సత్యం ఇది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యం చెప్పాలి, మీకు మంచి కలిగించే చెప్పాలి. అదే చెప్తున్నా, అటువంటి వాళ్ళు చేస్తుంటే ధర్మానికి సంకరం కలగకుండా ఉంటుంది. ప్రాజ్ఞో ధర్మేణ రమతే ధర్మం జయ చైవోపజీవతి తస్మాత్ ధర్మాదవాప్తేన ధనేన ద్విజసత్తమా తస్యవ సించితే మూలం గుణాన్ పశ్యతి తత్ర వై. మంచివాడు, వివేకం గలవాడు ధర్మాన్ని ఆచరించడంలోనే సంతోషపడతాడు. ధర్మాన్ని ఆచరించగలిగే బ్రతుకు తెరువు చూసుకుంటాడు, ధర్మ అధర్మంగా ఉండే బ్రతుకు తెరువు చూసుకోడు. క్యాబరే డాన్సర్ చేస్తారు, చేసిన వాళ్ళు వెంటనే మానేసేయాలి. అవసరం కొద్దీ చేస్తే అవసరం తీరిపోయి మానేయాలి, అందులోనే ఉండకూడదు. సినిమాల్లో వేషాలు వేస్తారు, మీ డబ్బు చేరగానే వదిలేసేయాలి. అంటే అది ఒక వృత్తి కింద తీసుకుని ఉండకూడదు. బాగా డబ్బు సంపాదించుకుని కోట్లు కోట్లు ఖర్చు పెడతా కూడబెడదామని, దానివల్ల ఏం ఉపయోగం లేదు. మీకు మళ్ళీ చెడ్డ జన్మలు వచ్చేస్తాయి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, తర్వాత వదిలేసేయండి. వదలాలి. ముసలాళ్ళు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా వేషాలు వేసేస్తూ, ఇంకా కాంపిటీషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి నిష్కృతి లేదు. వాళ్ళకి
ఆ సంపాదించిన ధనంతో ధర్మాన్ని పోషించాలి, ధర్మాత్ములను పోషించాలి. ధర్మాన్ని పోషించాలి, ధర్మాత్ములను పోషించాలి. ఓ ద్విజసత్తమా, అటువంటి వాళ్ళే మంచివాళ్ళు అవుతారు. వాళ్ళలోనే సద్గుణాలు కనపడతాయి. ధర్మంలోంచే చూస్తారు సద్గుణాలు. బాగా మంచివాడు, తీగా మాట్లాడతాడు కదా అని వాళ్ళలో సద్గుణం ఉన్నట్టు కాదు. ధర్మం ప్రకారం ఉండాలి. ధర్మం ప్రకారం ఎవరైతే లేరో వాళ్ళు మంచివాళ్ళు కాదు. కులధర్మాన్ని చెయ్యని వాళ్ళు అందరూ కూడా చెడ్డ వాళ్ళు. నేనైనా సరే, ఎవరు అందులో ఎక్సెప్షన్ లేదు. ధర్మాత్మా భవతి హ్యేనం చిత్తం చాప్య ప్రసీదతి సామిత్ర జనజన్ సంతుష్ట ఇతి హై ప్రయత్స నందతి. అలాగ చేసిన వాళ్ళు ధర్మాత్ముడు అవుతాడు. ఆయన మనస్సు చిత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఆయన మిత్రులతోటే, మంచి మిత్రులతోటి ఎంతమంది ఉంటే అంతమందితోటే సంతుష్టిగా సంతోషంగా ఉంటాడు. అటువంటి వాడు చనిపోయాక చాలా ఆనందపడతాడు. శబ్దం స్పర్శం తథా రూపం గంధానిష్టాంచ సత్తమా ప్రభుత్వం లభతే చాపి ధర్మస్య చిత్ ఫలం విదు. అతనికి అలా ధర్మాత్ముడైన వాడికి తనకి నచ్చే మాటలు వింటాడు, నచ్చే శబ్దాలు వింటాడు, తనకు నచ్చేటటువంటి స్పర్శ కలుగుతుంది, ఆయనకి నచ్చే రూపం కనపడుతుంది, ఆయనకి నచ్చే వాసనలు వస్తాయి, ఆయనకి అధికారం కూడా అలాంటిదే వస్తుంది. ఇదంతా కూడా ధర్మఫలం అని పెద్దలు చెప్తారు. ధర్మస్య ఫలం లబ్ధ్వా న తృప్యతి మహాద్విజ అతృప్యమానో నిర్వేదం ఆపేదే జ్ఞానచక్షుష. ఓ బ్రాహ్మణోత్తమ మహాద్విజ, ధర్మఫలాన్ని పొందిన తర్వాత సంసార సుఖంతో తృప్తి పడడు. వీటిని ఎలా చూస్తాడు? జ్ఞాన దృష్టితో చూస్తాడు. చూసి వైరాగ్యాన్ని పొందుతాడు. వైరాగ్యాన్ని పొంది దీన్ని అంతటినీ ఏమి లెక్క చేయడు. ప్రజ్ఞాచక్షుర్నర ఇహ దోషం నైవానురుధ్యతే విరిజ్యతి యథా కామం నచ్చ ధర్మం విముంచతి. ప్రజ్ఞాచక్షువులు కనవాడు దోషాలను దగ్గరికి రానివ్వడు, వాటిని అనుసరించడు. అనుసరించడు, ఎలా కావలిస్తే అలా చెయ్యడు, ధర్మాన్ని వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడూ ధర్మంలోనే ఉంటాడు. అటువంటి వాడు ప్రజ్ఞాచక్షుడు ఉన్నవాడు ధర్మాన్ని చూడగలడు. నాకు చిన్నప్పుడు పాము కనపడితే భయం వేసేది, ఇప్పుడు భయం వేయట్లేదు. నాకు దాని దారిని అది పోతుందని ఉంటుంది. ఎంతగా అది కొంచెం కోపంగా చూస్తే సర్ప భద్రంతేన ఆస్తిక మంత్రం చదువుకుంటాను, అయిపోతుంది. దాన్ని చంపేయాలనే కోరిక రావట్లేదు నాకు. సర్వత్యాగే చేతతే దృష్టాలోకం క్షయాత్మకం తతో మోక్షే ప్రయతతే నానుపాయాదుపాయత. అన్నింటినీ త్యాగం చేస్తాడు, ఇది అశాశ్వతం అని తెలుసుకుంటాడు. అన్నింటినీ త్యాగం చేసేస్తాడు, చేయడానికి ప్రయత్నం చేస్తాడు కనీసం. ఆ తర్వాత మోక్షం కోసం అని చెప్పి సర్వశక్తులతోటి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ఇంకా ఊరుకోడు. మనకి ఈ కష్టం కలిగిందే, కష్టం కలుగుతూనే ఉంటుంది. దేరులు నిర్ఘ్నహిన్యమానులకు దృత్యున్న దోత్సాహులే ప్రారంధార్థములు ఉజ్జగింపరసమే ప్రజ్ఞానిధులు కావునని ఏనుగు లక్ష్మణ కవి గారు భర్తృహరి సుభాషితాన్ని అనువదించారు. చాలా దగ్గర పద్యం అది. ఏవన్నిర్వేదమాదత్తే పాపం కర్మ జుహాతి చ ధార్మికశ్చాపి భవతి మోక్షం చ లభతే పురం. ఆయనకి ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో పాపం పాపకర్మలన్నీ కూడా మండిపోతాయట. మండిపోయి ధార్మికుడు అవుతాడు. ఆయనకి మోక్షం కలుగుతుంది, పరమమైనటువంటి మోక్షం కలుగుతుంది. తపో నిశ్రేషం జంతో తశమూలం శమోదమా తేన సర్వానవాప్నోతి కామాన్యాన్ మనసి ఇచ్చతి. చేత తపస్సు చేయడం అనేది మనిషికి శ్రేయస్సు కలిగిస్తుంది. తపస్సు అంటే ఏమిటండి? మీరు ఒక దాని మీద మనసు పెట్టి దాన్ని అలాగా దానికోసం తప్పించిపోవడం, ఇంకొకటి రాదు మీ మనసులో. అంతేగాని సినిమాల్లో చూపెట్టినట్టు మూల కూర్చుని దండం పెట్టి మా జపమాలు తిప్పుతూ కూర్చోడం కాదు. చక్కగా నీట్గా జడలు కట్టుకుని కుప్పెట్టుకుని అది కాదు. తపస్సు అంటే మీరు మామూలుగా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. దేని మీద ఒక దాని మీద తప్పించిపోయి దాని మీద చివరిదాకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, అది తపస్సు. దానివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. అన్ని ధర్మమైన కోరికలు మీకు రావాల్సిన ఫలితాలే వస్తాయి. అంత మీకు ఎక్కువేం రావు. ఇంద్రియాణం నిరోధేన సత్యేన చిదమేన చ బ్రాహ్మణ పద మాప్నోతి యత్పరం ద్విజసత్తమా. ఇంద్రియాలని నిరోధించి సత్యంతో సత్యం మాత్రమే మాట్లాడుతూ ఇంద్రియాలని జయించి అప్పుడు బ్రాహ్మణుడవుతాడు. బ్రాహ్మణ పదమాప్నోతి బ్రాహ్మణ పదవి లభిస్తుంది. ఆ తర్వాత పరం కూడా దానికంటే ఎక్కువది కూడా లభిస్తుంది. ఓ ద్విజసత్తమా
అన్నాడు. బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఇంద్రియాణి తియాన్యాహు కాని తాని యతవ్రత నిగ్రహస్య కథం కార్య నిగ్రహస్య కిం ఫలం. ఓ యతవ్రత, నువ్వు చక్కటి వ్రతాలు చేసేటువంటి వాడా, ధర్మవ్యాధుడా, ఇంద్రియాలని వేటిని ఇంద్రియాలు అంటారు, వాటిని నిగ్రహించడం ఎలాగా, వాటిని నిగ్రహిస్తే ఏం ఫలితం వస్తుంది, కథంచ ఫలమాప్నోతి తేషాం ధర్మభృతాంబర ఎతదిచ్చామి తత్వేన ధర్మం జ్ఞాతుం నిబోధమే. ఓ ధర్మభృతాంబర, ధర్మాన్ని పాటించే వాళ్ళలో గొప్పవాడా నువ్వు, దానివల్ల ఏమి ఫలితం వస్తుంది, అలాగే ఇదంతా కూడా నాకు తెలుసుకోవాలనుంది, ఆ తత్వం అంతా కూడా నువ్వు ధర్మాన్ని నువ్వు చెప్పడానికి తగినవాడు నువ్వు చెప్పు అని అడిగాడు. ఏం చెప్పాడని మరొక అధ్యాయంలో ఉంటుంది, మళ్ళీ కలుద్దాం ఆ తర్వాత. నెక్స్ట్ దాంట్లో మీకు చెప్తాను. స్వస్తి ప్రజాభ్య ప్రిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం శుభం భూయాత్.